వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రసూల్. చంద్రశేఖరాపురం గ్రామం, చంద్రశేఖరాపురం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజున ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశము క్యాజురైన ఈక్విస్టిఫోలియా అనేటటువంటి మొక్క గురించి. ఈ మొక్క ప్రధానంగా శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి పొలాల్లో పర్మనెంట్ హోస్టుగా ఇది పనికొస్తుంది. సర్వీ మొక్క అని దీని సాధారణమైనటువంటి నామం. మనము చౌక, సరుగుడు అనేటటువంటి పేర్లతో కూడా దీన్ని మనము పిలుస్తాము. ఆ మొక్కను మీకు మన నర్సరీలో ఉన్నటువంటి మొక్కను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. చూడండి, మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కే క్యాజురైన ఈక్విస్టిఫోలియా. అంటే మనము చౌక, సరుగుడు మరియు సర్వి అని పిలుస్తాము. ఇది విత్తనాలతో జెర్మినేషన్ చేసినటువంటి మొక్క. ఇది మాత్రమే శ్రీగంధం మొక్కకు పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా పనికొస్తుంది. 3000 రకాల హోస్ట్ ప్లాంట్లలో మన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము ఇది నంబర్ 2. మరి నంబర్ 1 ఏదంటే నల్లతుమ్మ. మరి నల్లతుమ్మని మనం ఎలాగూ మన పొలాల్లో నాటుకోలేం, ఎందుకంటే అది పెద్దగా ఉంటుంది, గుబురుగా వస్తుంది, అలాగే దానికి ముళ్ళు కూడా ఉంటాయి. అందువల్ల శ్రీగంధం పొలాల్లో మనం ఎవరం కూడా నల్లతుమ్మని నాటం. కాబట్టి 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ సర్వీ మొక్కని శ్రీగంధం పొలాల్లో పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా తప్పనిసరిగా నాటాలి. ఎందుకంటే శ్రీగంధం అనేది పారాసైటిక్ ప్లాంట్. అంటే వేరే మొక్క నుండి పోషకాలని గ్రహిస్తుంది. ఎలాగంటే శ్రీగంధం తన వేర్లను వేరే మొక్క యొక్క వేర్లలోకి హోస్టేరియల్ కనెక్షన్స్ను ఏర్పాటు చేసుకుని అందులోకి శ్రీగంధం వేర్లు చుచ్చుకొని లోపలికి వెళతాయి. అక్కడి నుండి ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆ వేర్లు ఈ సర్వీ వేర్ల నుండి పోషకాలని గ్రహించి అది పెరుగుదల చూపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ క్యాజురైన ఈక్విస్టిఫోలియా అనేటటువంటి సర్వీ మొక్కని తప్పనిసరిగా ప్రతి రైతు కూడా నాటుకోవాలి. మన నర్సరీలో కొన్ని వేల మొక్కలు ఈ క్యాజురైన ఈక్విస్టిఫోలియా అనేటటువంటి విత్తనాలని తీసుకొచ్చి జెర్మినేషన్ చేసి పెంచడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు 9 నెలల వయసు కలిగినటువంటి సర్వీ మొక్క. చాలా క్వాలిటీగా ఉంటుంది, దీన్ని తప్పనిసరిగా నాటాలి. అంతేకాకుండా కొంతమంది శ్రీగంధం అయితే నాటుతారు, హోస్ట్ ప్లాంట్ పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ నిదానంగా నాటుకోవచ్చులే అని చెప్పి కొంతమంది ఇప్పటికి కూడా నాటి ఉండరు. ఎందుకంటే మా దగ్గరికి ఫోన్లు చేసి 5-6 సంవత్సరాలైనటువంటి శ్రీగంధం మొక్కల్లో కూడా ఇప్పుడు ఇటువంటి సర్వీ మొక్కల్ని తీసుకెళ్ళి ప్రతి శ్రీగంధానికి 2-2 చొప్పున నాటుతున్నారు. ఎందుకంటే ఒకటైతే ఇప్పుడు 5 సంవత్సరాల శ్రీగంధం మొక్క అంటే దగ్గర దగ్గర 20 అడుగుల వరకు పెరిగి ఉంటుంది. మరి 20 అడుగులు పెరిగినటువంటి శ్రీగంధం మొక్కకు ఇది ఒక్కటి పోషకాలని అందిస్తుంది అంటే అది అతిశయోక్తే. అందువల్ల మేము వాళ్ళకున్నటువంటి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒకదానికి 2-2 నాటిస్తున్నాము. ఆ రెండిట్లో ఒకటి బ్రతికినా కూడా ఆ రైతు యొక్క అదృష్టమే. అలాగే కొంతమంది శ్రీగంధం మొక్కల్లో పర్మనెంట్ హోస్ట్గా పండ్ల మొక్కల్ని కూడా నాటారు. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే 4 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే శ్రీగంధం వేర్లు ఆ పండ్ల మొక్కల వేర్లతో హోస్టేరియల్ కనెక్షన్స్ని ఏర్పాటు చేసుకొని ఏ రోజు నుండి అయితే పోషకాలని గ్రహించడము మొదలు పెడతాయో ఆ రోజు నుండి ఆ పండ్ల మొక్క బలహీనపడటం జరుగుతుంది. పోషకాలని ఇస్తుందే కానీ తన గురించి ఆలోచన చేయకుండా అది బలహీనపడిపోతుంది. అలాగే 1 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా పండ్ల మొక్కలు అనేవి చనిపోతాయి. అందుకే శ్రీగంధం తోటల్లో పండ్ల మొక్కలు హోస్ట్ ప్లాంట్గా నాటుకోవద్దని శాస్త్రవేత్తలు మాకు చెప్పారు. కాబట్టి మేము మీకు చెప్తున్నాం, అంటే నేను బెంగళూరు IWST శ్రీగంధం నర్సరీ పైన శిక్షణా తరగతులకు హాజరై వచ్చాను. కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మన సర్వీ నర్సరీలో ఉన్నటువంటి ఈ క్యాజురైన ఈక్విస్టిఫోలియా అనేటటువంటి సర్వీ మొక్కల్ని చూడండి. కొన్ని వేల మొక్కలు మన దగ్గర ఉన్నాయి, చాలా ఆరోగ్యంగా పెరిగున్నాయి. ఎవరైనా సరే ఇప్పటికైనా సరే శ్రీగంధం మొక్కలకు
పర్మనెంట్ హోస్టుగా సర్వీ నాటనటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారు తప్పనిసరిగా ఇప్పటికైనా సరే సర్వీ మొక్కల్ని నాటుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మన నర్సరీలో 1.5 అడుగు నుండి 2 అడుగుల వరకు ఉన్నటువంటి సర్వీ మొక్కలు, నాణ్యమైనటువంటి మొక్కలు మన దగ్గర ఉన్నాయి. వాళ్లకు కనీస ధరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా రైతులు ఈ సర్వీ మొక్కల్ని నాటుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.